ముందు తీసుకొని వెళ్తాం కదా సార్, ఏమండి పోస్ట్మాన్ గారు నమస్కారం అండి అని అంటారు కొంతమంది. ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఉంటాడు సార్, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనిషి మంచోళ్ళే, ఏమయ్యా మా ఉత్తరాలు రావట్లేదు అది ఇది నీ మీద మేము కంప్లైంట్ చేస్తాం అని అంటారు. కోర్టు లెటర్ వచ్చింది అనుకోండి, కోర్టు లెటర్ భారీ గొడవ మేము, ఏమా సార్ ఉన్నారా వెంకటేశ్వరరావు గారు మీరు రమ్మనండి అంటే లేదండి మాకు ఇవ్వండి నేను వాళ్ళు వారి భార్యే కదా అంటారు. నిజమేనమ్మా, 5:00, 4:30 ఒక్కసారి లేచిపోతా. మా మిస్సెస్ 1.5 ఇయర్ ముందు చనిపోయింది సార్. నాకు 5 గంటలు కరెక్ట్గా టీ ఇచ్చేది మా మిస్సెస్. ఆ టీ తాగేసినాక 5:00 తయారైపోతా. ఇంకా పొద్దున్నే లేచి అన్నం వండటం చేసేవాడిని. ఒక్కొక్కసారి అన్నం కూర వండినాక గ్యాస్ బంద్ చేయకుండా కనీసం మన మంజిరా రోడ్డు పైప్ లైన్ రోడ్డు వరకు వచ్చినా గుర్తొస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళేవాడి. అప్పుడు ఆయన చూస్తే కడుపు నిండిపోయింది సార్. చాలా నా భార్య పోయినాక సార్ నాకు 1,00,000 రూపాయలు ధనం పోయినట్టు అయింది. అంత ధైర్యం ఏంటంటే సార్, భార్య ఉంటేనే సినిమాలు బాగా చూసేవాడిని. తర్వాత నేను మిలిటరీ పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి వచ్చినాక భారతీయుడు సినిమా చూశాను 1996లోనూ 1995లోనూ. ఆ సినిమా చూసినాక బంద్ చేస్తాను సార్ సినిమా చూడటం. తర్వాత మిలిటరీలోకి వెళ్ళిపోయాను. ఏదైనా మంచి ఒక సేవ, మీ సేవ లాంటిది కానీ ఏదైనా పెట్టి తక్కువ డబ్బులు తీసుకొని. ఇంతమంది ఉంటారు సార్ నాన్ ఎడ్యుకేటెడ్స్, వాళ్ళకి ఆధార్ కార్డులు ఉండవు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తప్పులు ఉంటాయి, అలానే వాళ్ళకి ఫ్రీ చేద్దాం, ఒక దుకాణం పెట్టుకుందామని నేను అనుకుంటున్నాను సార్. నమస్తే. న్యూస్ 16 ద్వారా వార్డు మెంబర్ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రి వరకు ఎందరినో మనం పలకరించే ప్రయత్నం చేసాం, ఎందరితోనో మాట్లాడే ప్రయత్నం చేసాం. కానీ ఈరోజు నేను ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతూ ఉన్నాను. సుమారు 42 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వంలో ఒక చిరుద్యోగిగా పనిచేసి ఈరోజు రిటైర్మెంట్ పూర్తి చేసుకొని మన గెస్ట్గా న్యూస్ 16లో మనతో పాటు అందుబాటులోకి హఫీజ్ గారు వచ్చారు. హఫీజ్ గారి జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, కొన్ని చేదు అనుభవాలు కూడా ఆయన చెవి చూడటం జరిగింది. ఈ 42 సంవత్సరాలుగా ఒక చిరుద్యోగిగా రిటైర్డ్ అయిన హఫీజ్ గారి జీవితంలో ఏమేమి జరిగినాయి, ఆయన ఏ విధంగా తన జీవితాన్ని ముందుకు తీసుకొచ్చారు, ఒక్కసారి ఆయన్ని పలకరించే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనం హైదరాబాద్ వచ్చాం, శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. హఫీజ్ గారు నా ముందు కనపడుతూ ఉన్నారు, మీ అందరికీ కనిపిస్తూ ఉన్నారు, కొంత బాధాతప్త హృదయంతో కనిపిస్తున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు ఒక సైకిల్ మీద పోస్ట్ మ్యాన్గా ఆయన జీవితం కొనసాగింది, నిన్నటితో ఆయన రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు మన ముందు కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ ముందుగా నమస్తే. బాబాయ్ అని పిలుస్తాను మిమ్మల్ని. ఎట్లా అనిపిస్తూ ఉంది ఈరోజు మీరు రిటైర్మెంట్ పూర్తి చేసుకొని ఈరోజు ఒక సామాన్య వ్యక్తిగా ఈరోజు ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి, ఏం చెప్పదలుచుకున్నారు? ఏముంది సార్, నిన్నటి వరకు ఉద్యోగం చేశాను, ఈరోజు పొద్దున్నే లేచాను. తొందరగా డ్యూటీకి వెళ్ళాలి, లేట్ అయిద్దాము ఫోన్ చేద్దాము అని అనిపించింది. మళ్ళీ అయ్యో నేను రిటైర్ అయ్యాను కదా అని అనిపించింది సార్. చాలా బాధ అనిపిస్తుంది. డ్యూటీ అనేది చాలా చాలా ఇదైంది సార్. అలా జరిగింది సార్. అలాగా అంటే సుమారు 42 సంవత్సరాలు మీరు పనిచేశారు, కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేశారు, ఒక చిరుద్యోగిగా రిటైర్ అయ్యారు. అసలు ఎట్లా మీ జీవితం ఎట్లా మొదలైంది, మొట్టమొదటి పోస్టింగ్ ఏది, ఎట్లా ప్రయత్నం చేశారు? ఏమిటంటే సార్, నేను జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకున్నాను. చదువుతా 9th క్లాస్ వరకు చదివాను. తర్వాత 10th క్లాస్ మా ఊరు వెళ్ళాను. మా ఊరిలో 10th క్లాస్ అక్కడ రాసి పాస్ అయ్యానండి. పాస్ అయ్యి మా వాళ్ళంతా ఇక్కడే సెటిల్ అయిపోయారు హైదరాబాద్లో ఆ రోజుల్లో. సరే అని చెప్పి మళ్ళీ నేనేం చేశానంటే ఇలానే ఇండస్ట్రీస్లో అక్కడ ఇక్కడ పని చేస్తా చేస్తా ఒకరోజు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను. బీహెచ్ఎల్ పోస్ట్ ఆఫీస్ మెదక్ డిస్ట్రిక్ట్. అక్కడికి వెళ్తే ఒక పోస్ట్ మాస్టర్ గారు నన్ను చూశారు. చూసి, బాబు పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది, నువ్వు చేస్తావను అన్నారు. ఆయన ఎవరంటే పోస్ట్ మాస్టర్ అర్జున్ రావు గారు, పి అర్జున్ రావు గారు అని చెప్పి వారిది బాపట్ల. సరే సార్ నేను చేస్తానని చెప్పి జాయిన్ అయ్యాను సార్. అక్కడ జాయిన్ అయినాక అక్కడి నుంచి మియాపూర్ పోస్ట్ ఆఫీస్లో వచ్చాను 1983లో. టెంపరీ చేస్తా ఒక పర్మనెంట్ కావట్లేదు కదా అని చెప్పి
చాలా తక్కువ జీతం సార్, 108 రూపాయలు సార్ జీతం. 108 రూపాయలు 10 రూపాయల కాగితాలు, 10 రూపాయి సిక్కాలు ఒక 8 ఇచ్చేవాడు. ఆ జీతం ఎంతో ఎక్కువ ఆ రోజుల్లో, చాలా సంతోషపడేవాడిని. తర్వాత సంవత్సరానికి 10 రూపాయలు 20 రూపాయలు అలా పెరుగుతా 94 ఎండింగ్లో మిలిటరీ పోస్ట్ ఆఫీస్లో సెలక్షన్స్ పడ్డాయి. అప్లికేషన్ ఫిలప్ చేశాను, చేస్తే నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. అక్కడికి వెళ్ళాను, అక్కడ కనీసం సుమారు ఒక 100 మంది వరకు వచ్చారు. ఆ 100 మందిలో 4 సెలెక్ట్ అయ్యాము. ఆ 4 నేను ఒకండి సార్. నా అదృష్టానికి అప్పటికప్పుడు ట్రైనింగ్ నాకు నాగ్పూర్ బ్రిగేడ్ ద గార్డ్లో ట్రైనింగ్ చేశారు సరే అని చెప్పి అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ట్రైనింగ్ పూర్తయిపోయింది, బేసిక్ ట్రైనింగ్ పూర్తయిపోయింది. 9 మంత్స్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఢిల్లీ చూడాలనుకున్నా సార్. అప్పుడు నా జీతం ఎంత అంటే 4,800 రూపాయలు. ఢిల్లీ చూశాను, ఢిల్లీ ఎప్పుడంటే 95లో సార్. ఢిల్లీ 1 CBPO అని చెప్పి ఉంది, అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళి ఒక 3 సంవత్సరాలు ఉన్నాను. చాలా బాగుంటుంది సార్ ఇండియా రాజధాని, అక్కడ చూడాలనుకున్నా మొట్టమొదటిసారిగా. అది చూసి సంతోషపడ్డా, చాలా సంతోషం అనిపించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, మనం పర్మనెంట్ అయ్యాం 100 రూపాయల నుంచి అని 5,000 జీతం అయింది సార్ అప్పుడు ఢిల్లీలో. అప్పుడు 5th Pay Commission వచ్చింది. ఆ 5th Pay Commission కనీసం 5,000 రూపాయలు తీసుకున్నాను సార్ నేను ఎయిరర్స్. ఇంకా దాని తర్వాత ఢిల్లీ నుంచి శ్రీనగర్ పోయా. శ్రీనగర్లో ఒక 2 ఇయర్స్ ఉన్నాను సార్. 2 ఇయర్స్ ఉన్న తర్వాత మళ్ళీ శ్రీనగర్ నుంచి కలకత్తా వచ్చా. కలకత్తాలో ఒక 3 ఇయర్స్ ఉన్నా. ఆ విధంగా నేను ఎక్కువ డెప్యుటేషన్ ఎక్కువ తిరిగేవాడిని సార్ అన్ని స్టేట్స్ కూడా. ఎందుకంటే డెప్యుటేషన్ పోవాలంటే భయపడేవాళ్ళు. కానీ నేను అదేంటంటే ఏ స్టేటు, పంజాబ్ అంటే ఏంది, నా చిన్నప్పుడు అనుకున్నాండి, హర్యానా అంటే ఏంది, జార్ఖండ్ అంటే ఏంది అనుకొని అవి చూడాలి అనుకున్నామండి. కానీ అది నాకు దేవుడు కల్పించింది ఏంటంటే సార్, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వటం అది నా అదృష్టం. అది ఆ విధంగా తిరుగుతా సార్ కనీసం 18 స్టేట్లు తిరిగా. తిరిగి లాస్ట్లో నాగ్పూర్ పోస్టింగ్ వేసుకున్నా. వేసుకొని అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి నేరుగా మియాపూర్ పోస్ట్ హౌస్కి వచ్చాను సార్ 2004లో. ఇంకా అప్పుడు కూడా జీతాలు తక్కువే సార్, 8,000 రూపాయలు వచ్చాయి. ఆ 8,000 రూపాయల్లో పిల్లల్ని చదివించాలి, ఇంటి అద్దె కట్టాలి, అన్నీ చేయాలి. ఇంకా చేస్తా ఏమైంది సార్, ఒకరోజు 2009లోనో 2010లోనో సార్ గుర్తులేదు, సిక్స్త్ పే కమిషను 300 పెరిగింది సార్ కాంగ్రెస్ హయాంలో. ఒకేసారి 35,000 వెళ్ళిపోయింది సార్ నా జీతం. 35,000 నుంచి 40, 45, 60, 65, 70, 90,000 జీతగాడినయ్యాను సార్ నేను. నేను చేసుకున్న పుణ్యం ఏంటంటే ఈ డిపార్ట్మెంట్లో నేను రావటమే ఒక నా అదృష్టం సార్. 83లో పోస్ట్ మ్యాన్గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు రిటైర్మెంట్ సమయానికి పోస్టులో స్టార్టింగ్ అసిస్టెంట్గా అయ్యాను సార్ నేను. నా బేసిక్ కూడా స్టార్టింగ్ అసిస్టెంట్ బేసికే, నాది సేమ్ బేసికే. మంచి జీతం, దేవుడిచ్చిన వరం సార్ నాకు. ఇట్లా మీరు భారతదేశంలోని ఆల్మోస్ట్ ఏవైతే అన్ని రాష్ట్రాలు ఉన్నాయో చాలా వరకు కవర్ చేయగలిగారు. మీ ఉద్యోగం ఆ సౌకర్యాన్ని కల్పించింది. ఎట్లా ఇది సార్ నాకు, సెంట్రల్ గవర్నమెంట్ నాకు ఆ అవకాశాన్ని, ఆ అదృష్టాన్ని ఇచ్చింది. ఇవి బట్టి అన్ని స్టేట్ తిరిగాను, పోస్టల్లో నేను సేవ చేశాను సార్. అది నేను చేసుకున్న అదృష్టం సార్. పోస్ట్ మ్యాన్గా పనిచేసేటప్పుడు సైకిల్ మీదనే కదండి మీ ప్రయాణం అంతా సాగింది? అక్కడ ఏంటంటే సార్, కౌంటర్లో పనిచేయాలి, ఎక్కడ పడితే అక్కడ ఆఫీస్కి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఆ విధంగా అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సార్, ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి ఉత్తరాలు పంచాలి, రిజిస్టర్లు పంచాలి, అన్నీ చేయాలి సార్. ఇంకా ఈ ప్రయాణం అంతా సైకిల్ మీదనే సాగిందా పోస్ట్ మ్యాన్గా మీ జీవితం అంతా? నేను ఇడిగా సార్, నేను వెళ్ళినప్పుడు ఒక 10-12 సంవత్సరాలు సైకిలే తొక్కాను. దాని తర్వాత మళ్ళా 2004లో మిలిటరీ నుంచి ఇక్కడ జాయిన్ అయినాక ఇక్కడ కూడా సైకిల్, నాకు బండి కూడా ఉంది సార్. కాకపోతే ఆ సైకిల్ని మర్చిపోలేదు సార్ నేను. 100 రూపాయలు కేవలం జీతం నుంచి సైకిలే నడిపా. ఎప్పటికీ సైకిలే ఉండాలని, ఇప్పటికీ నాకు కొత్త సైకిల్ ఉంది సార్, ఇప్పటికీ సైకిలే తొక్కుతా. మేము కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడంటే పెద్దగా పోస్ట్ మ్యాన్లకు అనిపించట్లేదులే, కానీ వచ్చిన పోస్ట్ మ్యాన్ని వరుసలు పెట్టి పిలుస్తూ ఉండేవాళ్ళు ఊర్లో. మీ జీవితంలో మీకు ఎట్లాంటి అనుభవాలు ఎదురని, ఒక పోస్ట్ మ్యాన్గా ఎట్లా రిసీవ్ చేసుకునేవాళ్ళు జనాలు? మేము ఉత్తరం తీసుకొని వెళ్తాం కదా సార్, ఏమండి పోస్ట్ మ్యాన్ గారు నమస్కారం అండి అని అంటారు కొంతమంది. ఎంతో సంతోషం అనిపించింది సార్. వాళ్ళు ఎందుకు ఇస్తారండి అంటే సార్, వాళ్ళ ఉత్తరాలు, వాళ్ళ పాస్పోర్ట్లు, వాళ్ళ ఇంటర్వ్యూ లెటర్లు, అవన్నీ మేము ఇస్తాం.
అసలు ఎలా చూస్తారంటే ఒక దేవుళ్ళకు చూస్తారు వాళ్ళు. అరే ఇప్పుడు మా ఇంటి పోస్ట్మ్యాన్ అని చెప్పి ఎంతో మర్యాద ఇస్తారు సార్. అయితే కొంతమంది అయితే 4 గంటలకు ఉత్తరాలకు వెళ్తే ఏ బాబాయ్ టీ తాగాలండి అంటారు. లేదమ్మా ఇప్పుడే టీ తాగానమ్మా అంటే ఏం బాబాయ్ గారు మా టీ తాగరా సరేనమ్మా కొద్దిమ్మా అని అంటాం. ఒక ఇంట్లో ఒక మెంబర్ లాగా సార్ మీ, ఎందుకంటే పోస్టల్ డిపార్ట్మెంట్ సార్, అన్ని డిపార్ట్మెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్ని చాలా విలువిచ్చే పబ్లికే సార్. ఎందుకంటే అంత సేవ మేము చేస్తాము. చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయి, ఎందుకంటే సమాజంలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. పోస్ట్ మ్యాన్ అంటే కొంత తక్కువగా చూసే జనాలు కూడా ఈ సమాజంలో ఉన్నారు. అట్లాంటి చేదు అనుభవాలు ఎప్పుడైనా ఎదురైనాయా, ఏమన్నా గుర్తు చేసుకోగలరా? గుర్తు చేసుకుంటాను సార్. ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఉంటాడు సార్, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే మనిషి మంచోళ్ళే, ఏమయ్యా మా ఉత్తరాలు రావట్లేదు అది ఇది నీ మీద మేము కంప్లైంట్ చేస్తాము అని అంటారు. లేదు సార్ వస్తే మేము ఇస్తాము కదా సార్ అంటే, ఏ లేదు మీ ఏఎస్పీకి మేము రిపోర్ట్ చేస్తామంటే, లేదు సార్ మీ ఉత్తరం వస్తే నేను ఇస్తాను సార్ అని చెప్పి మాకు, ఎందుకంటే సార్ భయం మాకు. ఎవరన్నా కంప్లైంట్ చేశారనుకోండి సార్ ఏఎస్పీకి, ఏఎస్పీ ఏం చేస్తాడు పిఆర్కి పంపించి కంప్లైంట్ మా మీద తీసుకుంటారు. తీసుకున్నాక మేము కంప్లైంట్ రాస్తాం కదా తప్పు చేశామని అవన్నీ మా ఫైల్లో పెడతారు. పెట్టి రేపు ఏం చేస్తారు, పోస్ట్మ్యాన్ అయ్యేది ప్రమోషన్ పూర్తిగా ఆపేస్తారు. లేకపోతే కొంతకాలం తర్వాత ప్రమోషన్స్ వచ్చినప్పుడు మా ఫైల్ చూసి వెరీ బ్యాడ్ వీడి ఫైలు, వీడికి ప్రమోషన్ ఇవ్వకూడదు అని చెప్పి రిడిక్ చేస్తారు. అందువల్ల ఏంటంటే సార్ మేము ఉద్యోగాలు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. ప్రతి ఒక్క రిజిస్టర్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఏ లెటర్ వచ్చినా చాలా జాగ్రత్తగా ఇస్తాము. ఎవరిది ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాము. ఒక కోర్టు లెటర్ వచ్చింది అనుకోండి, కోర్టు లెటర్ భారీ గొడవేమో, ఏమ్మా సార్ ఉన్నారా వెంకటేశ్వరరావు గారు మీరు రమ్మనండి అంటే, లేదండి మాకు ఇవ్వండి నేను వాళ్ళు వారి భార్యే కదా అని అంటారు. నిజమేనమ్మా, కాకపోతే కోర్టు లెటర్ ఇవ్వకూడదమ్మా సార్కి చెప్పండి వెంకటేశ్వరరావు గారికి అని చెప్పి మేము వచ్చేస్తాము. అయితే కొంతమంది ఉంటారు సార్, ఆ కోపంగా మాట్లాడతారు కదా వాళ్ళు, మా ఉత్తరాలు రావట్లా మేము కంప్లైంట్ చేస్తామని. 2వ రోజు ఉత్తరం వచ్చింది సార్, వచ్చి సార్ కోటేశ్వరరావు గారు మీ ఉత్తరం వచ్చిందండి నమస్కారం అండి అని చెప్పి ఇస్తే ఆయన చాలా హ్యాపీ అయిపోతాడు. హ్యాపీ అయిపోయి ఒక ఫ్రెండ్ అయిపోతాడు సార్, ఫ్రెండ్ అయిపోయి ఫోటోఫర్ గారు టీ తాగండి అని చెప్పి టీ తాగిస్తారు. అలాంటి చేదు అనుభవాలు కూడా ఉన్నాయి సార్. అంటే ఇప్పుడంటే ఫోన్పేలు గూగుల్ పేలు మొత్తం ఆన్లైన్ అయిపోయింది. గతంలో డబ్బులు కూడా పంపించుకునేవాళ్ళు, మనీ ఆర్డర్ చేసేవాళ్ళు. అట్లాంటివి వచ్చినప్పుడు ఏమైనా మిస్ అవటం కానీ ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా జరిగినాయా మీ సర్వీస్లో? లేదు సార్. ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండదు సార్, ఇప్పుడు ఎంతో టెక్నాలజీ డెవలప్ అయింది. ఆ రోజుల్లో ఒక మానేటర్ వస్తే చదువుకున్న బ్యాచిలర్స్ కానీ ఒక ఫ్యామిలీస్ కానీ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు పేదరికం ఎక్కువ సార్. 500 మానేటర్ వస్తే బియ్యం తెచ్చుకోవాలి, కిరాణా సామాన్ కట్టాలి, ప్రైవేట్ ట్యూషన్లు ఇవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకు వచ్చిన మానేటర్ మేము ఇస్తే ఎంతో సంతోషపడిపోయేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు సార్, ఇప్పుడు కూడా ఉంది, కాకపోతే కోర్టు లెటర్లు, పిల్లల సర్టిఫికేట్లు, ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు, డాక్టర్ సర్టిఫికేట్లు అవన్నీ మా పోస్ట్ ఆఫీసులోనే వస్తాయి, కొరియర్లకు రావు సార్. ఇదేంటంటే గవర్నమెంట్ ప్రాపర్టీ. రేపు ఏమైనా సర్టిఫికేట్ పోయినా కానీ ప్రైవేట్ వాళ్ళకి బాధ్యత అనేది ఉండదు. మా సెంట్రల్ గవర్నమెంట్లో 25 రూపాయలు పెట్టి ఒక రిజిస్టర్ చేస్తే, ఆ రిజిస్టర్ పోయిందనుకోండి మా వాళ్ళు బాధ్యత వహించి దాన్ని వేరే డూప్లికేట్ తెచ్చి హ్యాండ్ ఓవర్ చేసే ఒక డిపార్ట్మెంట్ మాది ఒకటే సార్, మా సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే. ఎట్లా మంచి స్నేహితుల్ని సంపాదించి ఉంటారు ఇన్నేళ్ల సర్వీస్లో, మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఉంటారు, అట్లానే మీకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా ఎంతో కొంత ఆర్థికంగా సహాయపడిన వాళ్ళు కూడా ఉంటారు. ఎవరినైనా గుర్తు చేసుకోదలుచుకున్నారా ఈ సందర్భంగా? ఎప్పుడు గుర్తు చేసుకుంటా సార్, ఎందుకంటే మా వాళ్ళు ఒక మాట అన్నా మా డిపార్ట్మెంట్లో అందరూ ఏదైనా కంప్లైంట్ వస్తే అంతా ఒకటి ఏకమైపోయి ఒక ఇంట్లో మెంబర్స్ లాగా కాపాడతారు మా డిపార్ట్మెంట్లో. కానీ వేరే డిపార్ట్మెంట్లో అలా లేదు సార్. పేర్లు అయితే ఇంకో విషయం ఏంటంటే సార్, మన మా పోస్ట్ ఆఫీస్లో ఒక పాండు గారు అని చెప్పి ఉన్నారు పోస్ట్ మాస్టర్ గారు, చాలా మంచి మనిషి. ఆయన ఒక 10 నిమిషాలు లేట్ వచ్చినా 1 గంట లేట్ వచ్చినా ఏమనరు కూడా, కాకపోతే ఏమయ్యా రేపటి నుంచి నువ్వు లేట్ రావద్దు అని చెప్పి చాలా ఇది చేస్తారు సార్. మన దాంట్లో తొందరగా కంప్లైంట్ చేయటం కానీ అలా ఏమి ఉండవు సార్, జరగవు. అంటే 60 సంవత్సరాలు వచ్చినాయి మీకు, నిన్న రిటైర్మెంట్ తీసుకున్నారు, ఈరోజు ఉదయం మొదలైన తర్వాత ఏమనిపించింది మీకు ఒక్కసారిగా మీరు ఆఫీస్కి వెళ్ళని పరిస్థితులు? ఒక్కసారి సార్ 5:00, 4:30 ఒక్కసారి లేచిపోతా. మా మిస్సెస్ 1.5 ఇయర్ ముందు చనిపోయింది సార్, నాకు 5 గంటలు కరెక్ట్గా టీచ్ చేసింది మా మిస్సెస్.
ఆ టీ తాగేసినాక 5 o'clock తయారైపోతా. తయారైపోయి 8-9 గంటలకి డ్యూటీకి వచ్చేస్తాను. కానీ ఆమె చనిపోవడం వల్ల సార్ కొద్దిగా ఆర్థికంగా నాకు కొన్ని కష్టాలు కూడా అయినాయి. కష్టాలు అయ్యి చాలా వరకు పోస్ట్ ఆఫీస్కి లేటుగా వెళ్ళేవాడిని. అక్కడ లేటుకు వెళ్తే మాధవి మేడం అని ఒక పోస్ట్ మాస్టర్ గారు ఉన్నారు. పాపం వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు, అయ్యో పాపం భార్య చనిపోయింది కదా అని చెప్పి నాకు ఒక్క మాట కూడా అనలేదు సార్. ఎవరు కూడా మా పోస్ట్మెన్లు కూడా నాకు ఎంతో సహకరించారు. అందులో నేను అందరికన్నా సీనియర్ని. నేను పొద్దున్నే 8 గంటలకు వచ్చి నేను షార్టింగ్ చేయాల్సింది పోయి పాపం వాళ్ళే షార్టింగ్ చేసి వాళ్ళే ఇది చేసేవాళ్ళు. అన్నయ్య మీరు పర్వాలేదు లేటుకు రా వచ్చినా అనేవాళ్ళు. ఒక్కొక్కసారి స్ట్రిక్ట్ చేసేవాళ్ళు కూడా, మళ్ళా చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళు నన్ను. కానీ ఆ జీవితం మొత్తం నేను వాళ్ళకి రుణపడి ఉంటా, నేను గుర్తుపెట్టుకుంటా సార్. నేను ఇప్పుడు ఒక మాట అన్నారు, మీరు 1.5 సంవత్సరం వరకు భార్య ఉండేది, పొద్దున్నే తన టీతోనే నా జీవితం మొదలయ్యేది, ఆఫీస్కి వెళ్ళాను. ఎట్లా చనిపోయారండి మీ భార్య, ఏం పేరు? మా భార్య పేరు సార్ హమీదా బేగం. ఏం లేదు సార్, నాకు ఇంతవరకు మా ఇద్దరికి 55 సంవత్సరాలు వచ్చినాయి, ఆమెకి 50 సంవత్సరాలు వచ్చినాయి. కానీ నాకు ఏ రోజు కూడా సీజీఎస్ కార్డు అవసరం పడలా. సీజీఎస్ అంటే ఏంటి సార్, మా సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కార్డు, అది అవసరం పడలా. నేను చిన్న కార్డు చేసుకోవాల్సింది, నేను చేసుకోలేదు. ఆమెకి ఆరోగ్యం బాగలేక సార్ నిమోనియా అటాక్ చేసి ఆమె చనిపోయింది సార్. చనిపోవడంలో ఆర్థికంగా చాలా బాధలు పడ్డా. పోస్ట్ ఆఫీస్కి లేటుకు వెళ్ళాను. ఇంకా పొద్దున్నే లేచి అన్నం వండటం చేసేవాడిని. ఒక్కొక్కసారి అన్నం కూర వండినాక గ్యాస్ బంద్ చేయకుండా కనీసం మన మంజరా రోడ్డు పైప్ లైన్ రోడ్డు వరకు వచ్చినా గుర్తొస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళేవాడిని. అయ్యో మర్చిపోయాను కదా అని చెప్పి బంద్ చేసి వచ్చేటప్పటికి 10:30 అయిపోయేది. ఆ విధంగా ఎన్నో ఒడుగు దొడుగులు సార్, ఎన్నోసార్లు లేట్ వచ్చేవాడిని. కానీ మా వాళ్ళు నాకు చాలా సహాయం చేశారు సార్. అంటే మీ కుటుంబ విషయాలు మాట్లాడుకుందాం. భార్య చనిపోయింది అని చెప్తూ ఉన్నారు కదా, 1.5 సంవత్సరం అవుతుందా, ఎట్లా గుర్తొస్తూ ఉంటుందా ప్రతిరోజు, ఏమనిపిస్తూ ఉంటుంది సార్? పొద్దున్నే లేస్తే 5 గంటలకి నాకు టీ ఇవ్వటం, దాని తర్వాత ఆమె టిఫిన్ కడతాం, నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళటం, మళ్ళా వచ్చేటప్పుడు పోయేటప్పుడు మా భార్యకి పోతున్నానని చెప్తా, మళ్ళీ వచ్చేటప్పుడు ఆమెను చూస్తే కడుపు నిండిపోయింది సార్. చాలా నా భార్య పోయినాక సార్ నాకు 1 కోటి రూపాయలు ధనం పోయినట్టు అయింది. అంత ధైర్యం ఏందంటే సార్, భార్య ఉంటేనే ఎన్ని కోట్లు ఉన్నా ఎంత ప్రాపర్టీ ఉన్నా వేస్ట్. ఇంకా అది సార్, అంటే మీకు ఇద్దరు పిల్లలు కదా, ఇద్దరు పిల్లలు ఏం పేర్లు వాళ్ళు? ఒక పెద్ద కొడుకు పేరు ఎంఏ మన్నాన్ సార్, ఆయన సాఫ్ట్వేర్ దాంట్లో పనిచేస్తున్నాడు. రెండో ఆయన ఎంఏ హనీఫ్. ఆయన సేమ్ వాళ్ళ తల్లిలాగానే, నేనంటే పంచప్రాణాలు, నాన్న ఏం తిన్నావు, నాన్న ఏం చేసావు, రోజుకు 4 సార్లు అడుగుతాడు నేను డ్యూటీకి వెళ్ళినాక. వాళ్ళ అమ్మగోడలు అడిగేది, ఏ అయ్యా నువ్వు అన్నానికి రావా అని, వస్తానే అన్నానికి ఎందుకు చేస్తున్నావు నువ్వు, అంటే నువ్వు ముందు వచ్చి అన్నం తినేళ్ళు అనేది వాళ్ళ అమ్మ. ఆ అబ్బాయి కూడా నా కొడుకు, నేను చేసుకున్న అదృష్టం సార్. నాన్న అన్నం తిన్నావా లేదా చెప్పు, తినకపోతే నేను తెస్తానండేవాడు. లేదురా నాన్న ఈరోజు అన్నం తినలేదు కదా, హోటల్లో తింటాను అనేవాడిని. హ్యాపీ అయ్యేవాడు. నా ఇద్దరు పిల్లలు కూడా నాకు చాలా ఇది సార్. నాకు అంటే మీ అబ్బాయి నాకు తెలుసు, నేను కూడా 2-3 సార్లు మీ ఇంటికి వచ్చాను. ఇల్లు వెలవెలబోతూ ఉంటుంది, ఇంట్లో ఆడ మనిషి లేదు, ఏం వండుకోవాలన్నా ఆ వంటగదిలోకి వెళ్ళి మీరే వండుకోవాల్సిన పరిస్థితులు. అన్నీ మీరే చేస్తారా వంటలు ఇప్పుడు? నేనేంటంటే సార్, ఒక్కసారి ఆ వంటగదిలోకి నేను ఇంతవరకు 24 సంవత్సరాలు ఎప్పుడు పోలా. ఆమె చనిపోయినాక వంటగదిలో వెళ్ళంగానే ఆమె నా పక్కన వచ్చి వంట చేపించినట్టు అయింది సార్ నాకు. ఆ కూర చేయి, ఈ కూర చేయి, ఆమె అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ కుక్కర్లో పప్పు వేసేస్తాను, ఇక్కడ కుక్కర్లో అన్నం అయిపోయిద్ది, తర్వాత ఇంకొక గోరుచుకుడుగా కానీ అది కానీ కోసేస్తాను, అది వండేస్తాను, మొత్తం ప్రిపేర్ చేసేస్తా, పెద్దవాడికి టిఫిన్ కట్టేస్తా. నా పక్కన నా భార్య చేయించినట్టు ఉంటుంది సార్ నాకు. నేను ఎప్పుడు నా భార్యని గుర్తు చేసుకుంటా సార్. మీ గుండెల్లో బాధ ఎంత ఉంది అనేది మీరు బయటికి చెప్పలేకపోయినా ఆ బాధ అర్థమవుతుంది మీ మాటల్లో. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని మీరే ఒక తల్లిగా మారి రెడీ చేసి పంపించడము, ఇదంతా చూస్తూ ఉంటే కొంత బాధ అనిపిస్తూ ఉంది. ఏం పర్లేదు, మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళబోతూ ఉన్నారు. వాళ్ళే ఉంటారు సార్, అంతా వాళ్ళే చేస్తున్నారు. నాన్న నేను ఉన్నా కదా నీకెందుకు అని చిన్నోడు, పెద్దోడు నువ్వు ఎందుకు బాధపడతావు, రేపు రిటైర్ అయ్యేవాడు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి, ఇంకా వారానికి నేను రిటైర్ అయితే నాతో సెలవు పెట్టించి, నాన్న నువ్వు మంచిగా తిను, నీ పార్టీ ఖర్చుకి ఎంతైనా కానీ నేను ఇస్తా నాన్న అని చెప్పి, పాపం మొన్న చాలా గ్రాండ్గా నా పార్టీ చేశారు సార్. అది నా పక్కన నా భార్య ఉన్నట్టే ఉంది నాకు చిన్న కొడుకు ఉంటే. అయితే అంతా చాలామంది హ్యాపీగా, చాలామంది వచ్చారు, చాలామంది ఆశీర్వదించారు,
పెద్దవాళ్ళు వచ్చారు, మా బావులు వచ్చారు, అక్కలు వచ్చారు, అంతా చాలా ఇదిగా ఉండేవాడిని సార్. సార్ ఒకటి, నేను రిటైర్ అయిపోవటం నా అదృష్టాన్ని పోగొట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే అంత రిలేషన్షిప్ పబ్లిక్తో అందరికీ, బయట వాళ్ళు కూడా చాలా ప్రేమ సార్, అక్క బావా అని పిలిచేవాడిని. అది రేపటి నుంచి నేను పిలవలేను సార్, అదే బాధ మిగిలిపోయింది నాకు. ఇంటికి సంబంధించి కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు చూసుంటారు, అయిన వాళ్ళ ద్వారా ఏమన్నా ఇబ్బందులు ఎదురైన సంఘటనలు ఉన్నాయా మీకు? అలా ఏం లేదు సార్, అందరు కూడా ఇది చేసేవాళ్ళు. నేను మటుకు సార్ అందరితో కలిసి ఉంటాను సార్. నేను జరుగుతుంటాయి చిన్న చిన్న చితువు జరుగుతుంటాయి, కానీ మళ్ళీ కలిసిపోతాం సార్ మేము అన్నదమ్ములు. అలా ఏం లేదు సార్, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. సినిమాలకి బాగా వెళ్ళేవాళ్ళా మీరు యువకుడిగా ఉన్నప్పుడు? సార్ సినిమాలు బాగా చూసేవాడిని. తర్వాత నేను మిలిటరీ పోస్ట్ హౌస్లో వెళ్ళి వచ్చినాక భారతీయుడు సినిమా చూశాను 96లోను 95లోను. ఆ సినిమా చూసినాక బంద్ చేశాను సార్ సినిమా చూడటం. తర్వాత మిలిటరీలోకి వెళ్ళిపోయాను. సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా, అప్పటితో బంద్ చేశారు. బంద్ చేశాను సార్. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు సినిమాలకు వెళ్తామని చెప్పి బయట తిరగడానికి వెళ్ళినప్పుడు కండిషన్లో పెడతారా అందరు నాన్నలానే? అసలు నేను సినిమా చూడను సార్, నన్ను రమ్మంటారు కూడా. లేదా భారతీయుడు సినిమా చూశాను 95లో, తర్వాత నేను సినిమా చూడనంటే అదేమో సార్, ఈ మధ్యలో గ్రాఫిక్ సినిమా వచ్చింది సార్, అది బాహుబలి. అది గ్రాఫిక్ సినిమా మా చిన్నప్పుడే మేము చూసాం సార్, డెత్ అంగా ఏరినా అని చెప్పి ఇంగ్లీష్ ఫిల్ము. ఇప్పుడు ఏంటంటే సార్, టెక్నాలజీ డెవలప్ అయినాక ఆ గుర్రాలు పరిగెత్తడం అవన్నీ ఆ చూసి థియేటర్లోనే నిద్రపోయాను నేను, అసలు సినిమా చూడలేదు. ఏంటంటే సార్, పబ్లిక్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా వాళ్ళకి తెలియదు వాళ్ళకి, అలా జరిగింది సార్. అది ఆ సినిమా చూసాను తర్వాత, తర్వాత సినిమాలు చూడండి సార్ నేను. జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు, ఎన్నో అనుభవాలు మిమ్మల్ని ముందుకు నడిపించింది. మీ ఇద్దరు మగపిల్లలకి, ఆడపిల్లలు లేరు కాబట్టి, ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఈ న్యూస్ 16 ద్వారా మీ మగపిల్లలకి, మీ పిల్లలిద్దరికి? నేను ఇచ్చిన ఆస్తి ఏంటంటే సార్, నేను ఇచ్చిన కొంతమంది పిల్లలకి ఇళ్ళు ఇస్తారు, పొలాలు ఇస్తారు, బంగ్లాలు ఇస్తారు. నేను ఇచ్చిన ఆస్తి నా ఉద్యోగానికి, నా సెంట్రల్ గవర్నమెంట్ నాకు అన్నం పెట్టింది. నాకు అన్నం పెట్టిన దాంట్లో నాకు వచ్చిన ఇన్కమ్లో నేను చదివించిన చదివే మా పిల్లలకి నేను ఇచ్చిన ఆస్తి సార్. అదే సార్, వాళ్ళకి బాగా చదివించాను సార్, వాడు ఎక్కడైనా బతకగలరు, నెలకు 170,000 సంపాదించుకోగలరు. అది నాకు, నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఉండటం వల్ల నా పిల్లలకు వచ్చిన అదృష్టం సార్. అది సార్. ఇప్పుడు ఏంటి, ఇల్లు కట్టాలన్న ప్లాన్ ఏమన్నా ఉందా? డబ్బులు వస్తాయి, కొన్ని డబ్బులు వస్తే కింద ఒక ఫ్లోరు, పైన ఒక ఫ్లోర్ పెట్టుకుంటాను. కింద మేము ఉంటాము, పైన ఒక ఫ్లోర్ పెట్టుకుంటే ఒక 20,000 వస్తాయి, ఒక 25,000 పెన్షన్ డబ్బులు వస్తాయి. ఏదో విధంగా బతుకుతాం సార్, భయం లేదు సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ పోయినాక అది మేము చేసుకున్న అదృష్టం. అంటే ఇప్పుడు మీకు ఇద్దరు కోడళ్ళు రాబోతున్నారు రాబోయే రోజుల్లో, వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ కోడల్ని ఎట్లా చూసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీకు అన్నీ వచ్చు, వాళ్ళకి ఏమన్నా సహాయపడతారా వంటల్లో కానీ ఏమన్నా ఇంటి పనుల్లో? సార్ ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు మనకైతే తెలీదు, కానీ నా జాగ్రత్తలో నేను ఉంటాను సార్. నాకు పెన్షన్ వచ్చింది, నాకు భయం లేదు. నాకు ఎందుకు అంటున్నారంటే సార్, ఇంత ధైర్యంగా నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు ఎలా అయినా కానీ 25-30,000 పెన్షన్ వచ్చింది. వాళ్ళు నాకు అన్నం పెట్టబోయినా పర్వాలా, నా కోడలు కానీ, నాకు అదొక ధైర్యం ఉంది సార్, వాళ్ళు బాగుంటే చాలు. చివరిగా, ఇంత పెద్ద సమాజాన్ని మీరు చూశారు, హైదరాబాద్ నుంచి మొదలైన మీ ప్రస్థానం ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు తిరిగారు, దేశం మొత్తం కవర్ చేశారు. మనుషుల మెంటాలిటీలు మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీరు దగ్గరగా చూస్తారు. ఇవాళ సమాజం ఎట్లా ఉందో మనకు తెలుసు. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే మనోడు ఎదుగుతున్నా చూడలేని, ఓర్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ సమాజం గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా, ఈ మనుషుల గురించి, ఈ వ్యక్తిత్వాల గురించి? ఒక విషయం చెబుతాను సార్, ఒక పెద్ద ప్రొడక్షన్ పెద్ద డైరెక్టర్ ఒక కంపెనీకి, వాళ్ళకి ఇంటికి ఒక పాస్పోర్ట్ వచ్చింది. వస్తే వారు ఏమన్నారంటే, ఫోన్లో మాట్లాడారు నాతో, ఆయన లేరు, ఏమండి మా మిసెస్కి ఇచ్చేయండి మీరు, మీరు మీకు ఏదైనా కావాలంటే డబ్బులు ఇస్తాము అని అన్నారు. అంటే లేదు సార్, అలా పాస్పోర్ట్ ఇవ్వకూడదు, ఎవరిది వాళ్ళకే ఇవ్వాలి. నో సార్, మీరు ఏమన్నానండి అని అన్నా. ఆయన ఏమన్నారంటే, పోస్ట్మ్యాన్ గారు, నేను రావడానికి పోవటానికి 50,000 ఖర్చు అయిద్దండి, మళ్ళీ నాకు టైం వేస్ట్ అయ్యింది, నాకు మీరు మా మిసెస్కి ఇవ్వండి అంటే నేను ఇవ్వను సార్ అని చెప్పి వెళ్ళిపోయాను సార్ పోస్ట్ ఆఫీస్కి. ఆయన ఏమన్నారంటే, ఒక మాట అన్నారు, మీకు ఎంత కావాలన్నా డబ్బులు ఇస్తారు మా మిసెస్ అన్నారు. లేదు సార్ నో అని చెప్పి నేను వెళ్ళిపోయా. ఒక సెకండ్ డే రెండో రోజున ఫ్లైట్లో వచ్చారు, ఆయన వచ్చి నవ్వారు నన్ను చూసి, ఏం సార్ నవ్వుతున్నారన్న.
అన్ని డిపార్ట్మెంట్లోకి వెళ్ళా. కనెక్షన్ లేని డిపార్ట్మెంట్, లంచం తీసుకొని డిపార్ట్మెంట్, ఒక్క పోస్టల్ డిపార్ట్మెంట్ ఒకటే. ఐఆమ్ హ్యాపీ అని చెప్పి ఆయన చేతులు చేయగలిపాడు సార్. చాలా సంతోషపడ్డారు. డ్యూటీ మీదే అలా ఉండాలి మీదే అన్నాడు. అది సార్ పరిస్థితి. చివరిగా హఫీజ్ గారి ఎదుగుదలని ఓర్వలేని వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి మీ 42 ఏళ్ల సర్వీస్లో ఎవరన్నా ప్రయత్నం చేశారా? చేశారు సార్, చేసినా నేను తట్టుకుంటాను. ఎందుకంటే మనం ఏ తప్పు చేయము కాబట్టి సార్, ఏ తప్పు చేయని మనిషికి ఎవరేం చేయలేరు. తట్టుకునే కెపాసిటీ కూడా నాకు ఉంది. అది సార్, ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, మేము ఏదైనా ఒక మాట పడేసినా సార్ చెప్పుకుంటాం. కానీ పెద్ద తప్పులు మటుకు మేము మా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవడూ చేయడు సార్, భయపడతారు. సరే, రిటైర్మెంట్ అయిపోయింది నిన్నటితో, ఇవాళ నుంచి హఫీజ్ గారు ఒక ఫ్రీ బర్డ్ లాగా ఉండే అవకాశం ఉంది. కొంత బాధ ఉన్నప్పటికీ ఏమన్నా నేను బయటకు వెళ్ళాలి, పలానా దగ్గరికి వెళ్ళి తిరగాలి అని ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా మీకు? ప్లాన్లు ఏం లేవు సార్. నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఏదైనా మంచి ఒక 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 సేవ, మీ సేవ లాంటిది కానీ ఏదైనా పెట్టి తక్కువ డబ్బులు తీసుకొని ఒక మీ సేవ లాంటిది పెట్టి ఆధార్ కార్డు తయారు చేయటం, అది చేయటం, ఇది చేయటం. ఇంకా కొంతమంది ఉంటారు సార్, నాన్ ఎడ్యుకేటెడ్స్, వాళ్ళకి ఆధార్ కార్డులు ఉండవు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తప్పులు ఉంటాయి. అలానే వాళ్ళకి ఫ్రీ చేద్దాం, ఒక దుకాణం పెట్టుకుందామని నేను అనుకుంటున్నాను సార్. అంతే, నేను సంపాదించాలి, రోజుకు 10,000 రావాలి, ఆ నోటరీలు చేయాలి అని నాకు లేదు సార్. చిన్న కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్లు తీయటం, ఆధార్ కార్డులు తీయటం, అవన్నీ చేద్దాము, వాళ్ళకి డబ్బులు లేకుండా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నా. అంతే సార్, వేరేదేం లేదు. రైట్, మంచి ఆలోచన. ఖచ్చితంగా మీ జీవితం ఏదైతే ఉందో ఇక మీదట జీవితం సంపూర్ణంగా సాగాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటూ ఉంది. ఎన్నో అనుభవాలను మీరు మాతో పంచుకున్నారు మీ జీవితంలో జరిగినవి. ఎందుకంటే మేము చాలామందిని ఇంటర్వ్యూలు చేస్తాం, లీడర్లు కానివ్వండి, జనాల సమస్యలు ఎన్నో చూపిస్తాం, కానీ ఒక సామాన్య పోస్ట్ మ్యాన్ జీవితం ఎట్లా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మేము మిమ్మల్ని అడగటం, మీరు మాకు సమయం ఇవ్వటం. విషయం సార్, ఒక చిన్న విషయం, పోస్ట్ మ్యాన్కి ఉన్న విలువ ఇండియాలో ఒక ప్రైమ్ మినిస్టర్కి ఉన్న విలువ సార్. ఒకటి, పోస్టల్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టపడతారు సార్. ఏ పొరపాటు చేయరు, ఏం పొరపాటు అయిద్దో, ఏం కంప్లైంట్ వచ్చిద్దో. మాది ఏంటంటే సార్, సెంట్రల్ గవర్నమెంట్లో ఏ తప్పు చేస్తే అప్పటికప్పుడు పనిష్మెంట్ ఇచ్చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే సార్, ఆ పోస్ట్మెన్లో డ్యూటీ చేసినప్పుడు అక్కయ్య గారులు, బావులు ఉంటారు ఎంతోమంది, వాళ్ళతో కలిస్తే మన ఫ్యామిలీని చూసినట్లుంటే సార్, అది రేపటి నుంచి నేను చూడలేను. రేపటి నుంచి అందులో సార్, మా డిపార్ట్మెంట్లో సీనియర్ సూపరింటెండెంట్ గారు వచ్చి నాకు సాల్వా కప్పారు సార్. ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, గుడ్ సర్టిఫికేట్, అది అందరికీ దొరకదు సార్. అది ఒక సీనియర్ సూపరింటెండెంట్ అంటే ఐఏఎస్ ర్యాంకు. నాకు వచ్చి, నీది రికార్డు చాలా బాగుందయ్యా, ఇన్ని సంవత్సరాలు చేసావు, సీనియర్ సిటిజన్ అవుతున్నావు నువ్వు అని చెప్పి మా ఏఎస్పి గారు దండప్ప గారు, మా ఎస్ఎస్పి సుబ్రహ్మణ్యం గారు వచ్చి చేతులు చేయగలిపి స్టేజీ మీద నాకెంతో సంతోషమైపోయింది సార్. జీవితం సుకృతమైపోయింది నాది. సో ఇది ఓవరాల్గా హఫీజ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. రాబోయే రోజుల్లో తన రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి ఎవరైతే కొంత పేదవాళ్ళు, నిరక్షరాస్యులు, ఎవరైతే కొంచెం చదువు రాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డులు కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ ఎలా తీయాలో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. అట్లాంటి వాళ్ళందరికీ హెల్ప్ అయ్యే విధంగా ఒక చిన్న షాప్ పెట్టుకొని తక్కువ డబ్బులు తీసుకొని, నిజంగా నిరుపేదలు ఉంటే డబ్బులు లేకుండా కూడా వాళ్ళకి సర్వీస్ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి హఫీజ్ గారు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నుంచి.